గన్నవరం విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మారే నేపథ్యంలో ఢిల్లీ నుండి ఇమిగ్రేషన్ అధికారులు బృందం ఎయిర్పోర్ట్ లో వసతులు ప్రస్తుత నిర్మాణం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ బృందం ఇచ్చే నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా నిర్ధారణ చేయనున్నారు. ఇప్పటికే ఇక్కడి నుండి స్పైస్ జెట్, ట్రూ జెట్, ఎయిర్ ఇండియా సర్వీసులు హైదరాబాద్, ఢిల్లీ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, వైజాగ్ పట్టణాలకు నడుస్తున్నాయి. అమరావతి రాజధాని అయిన నేపథ్యంలో గతంలో కంటే ఇప్పుడు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో కొత్తగా విమాన సంస్థలు మరికొన్ని ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంను ఇంటర్నేషనల్ గా చేయడం వలన విదేశాలకు ప్రయాణించేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని పలువురు భావిస్తున్నారు. One year and one exit.